సంభవం ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నన్ను ఎంతో బాగా ఎంకరేజ్ చేశారు. సొంత తమ్ముడిలాగా చూసుకునేవాడు. ఆయనతో 6 పిక్చర్లు యాక్ట్ చేశాను. 6 పిక్చర్లోనూ ఆయన తమ్ముడుగానే యాక్ట్ చేశాను. ఈ సంవత్సరం కూడా ఆ వేడుక నీ చేతుల మీద దర్పించాలని వచ్చాను. దర్పించలే, అలా జరగదని తెలిసే పిలవడానికి వచ్చాను. చాలా తెలివి కలవాడి కదా. నువ్వెందుకో మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకుంటావు. నా మనసులో నిన్ను గురించి ఏముందో నీకేమీ తెలియదు. బాగా తెలుసు, నువ్వు మంచివాడు అనిపించుకోవటానికి తండ్రి కొడుకుల మధ్య తగాదా పెట్టగలవని కూడా తెలుసు. గోపి, నా మీద ఎందుకంత కసి పెంచుకున్నావు? పోనీ, ఓ పని చెయ్యి, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్తాను. నువ్వు ఇక్కడుంటే ఆ వీడుకు తప్పించు. నువ్వు వెళ్తానన్నా వెళ్లకుండా ఆపానుకున్నాడుగా దశరథరామయ్య గారు. నా నాన్న గోపి, నా కోసం నాన్నగారి కోసం కాకపోయినా అన్నగారి మీద అభిమానంతోనైనా రావచ్చు. అందుకే అయితే అక్కడికి రానవసరం లేదు. నా అన్న నువ్వు చూసే విగ్రహంలో లేదు, ఇక్కడ నా అన్న ఇక్కడ ఉన్నాడు. నా అన్న మీద ప్రేమంతా ఈ గుండెల్లో దాచుకుంటా. ఆయన మా సొంత పిక్చర్లో కూడా యాక్ట్ చేశారు. చాలా బాగా కోఆపరేట్ చేశారు. గ్రేట్ ఆర్టిస్ట్. అసలు ఫస్ట్ ఆయన సీతారామ కళ్యాణ్లో నాకు రాముడు వేషం ఇద్దాం అనుకున్నారు. అప్పుడు ఇంకా నా వయసు తక్కువ అవడం వల్ల ఇవ్వలేకపోయారు. అది గుర్తొస్తుంటుంది. చిత్రాన్ని మనం ఇంతటితో ముగిస్తూ మరో జానపద చిత్రంతో మరో వారం కలుసుకుందాం. ఎప్పుడో ఎక్కడో పుడతారు.